గుంటూరు నివాసులకు శుభవార్త. JCHSIM యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అంతర్జాతీయ పరిచర్యలు వారు నిర్వహించు సెప్టెంబర్ నెల నుంచి స్వస్థత అభిషేక ఆరాధనలు ప్రతి నెల మొదటి మరియు మూడవ శుక్రవారం సాయంత్రం 6 నుండి 9 వరకు. స్థలం ఏసీ కాలేజ్, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, సెమినార్ హాల్, గుంటూరు. మీరు సంప్రదించవలసిన నంబర్లు 7416298819. మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు సంప్రదించవలసిన నంబర్లు 9618817722. అంటే ఫస్ట్ నుంచి ప్రేయర్ చేపించుకుంటున్నా కదా అన్న, టూ సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి అప్పుడు 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి అన్న. 5 సబ్జెక్ట్స్ ఉండిపోయినాయి. 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అప్పుడు మీరు ప్రేయర్ చేశారు కానీ మళ్ళీ నేను పాస్ కావాలి అంటే అన్నిట్లో ఫెయిల్, మళ్ళీ నా ఫేత్ అంత లేకుంటానో ఏమో, మరి మళ్ళీ ఫెయిల్ అయిపోయినా. మళ్ళీ థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి అన్ని కలిపేసి, అప్పుడు కూడా 3 ఉన్నాయి అన్న. లాస్ట్లో 3 ఉన్నాయి దేవా, మళ్ళీ ఫెయిల్ అయినా అని ఒక్కదానికి రివాల్యూషన్ పెట్టినా. రివాల్యూషన్ పెడితే అది ఫస్ట్ టైం మళ్ళీ రివాల్యూషన్ జూన్లో వచ్చినప్పుడు మళ్ళీ ఫెయిల్ అయినా. కానీ మళ్ళీ నిన్న ఒక 5th రోజు పోయిన వెన్స్డే రోజు చెప్పిన కదా అన్న, అప్పుడు పాస్ అయినట్టు వచ్చేసింది. అన్నిట్లో పాస్ అయిపోయావు అంటే మిగతా 2 నేను రివాల్యూషన్ కూడా అప్లై చేయలేదు. రివాల్యూషన్ కూడా అప్లై చేయలేదు అంటే నేను ఫెయిల్ అయిపోయినా ఇక నా కోపం వచ్చేసి అప్లై చేయలేదన్న. అప్లై చేయకున్నా కానీ అప్లై చేయని వాటిని కూడా దేవుడు పాస్ చేసిండు. వావ్, హల్లెలూయా. అద్భుత రీతిగా ప్రతి ఎగ్జామ్లో అన్నిట్లో దేవుడు పాస్ చేయించి బీటెకా? బీసీఏ అన్న, కంప్యూటర్ అప్లికేషన్. బీసీఏ, గుడ్. బట్ ఎనీహా, అద్భుత రీతిగా దేవుడు అన్నిట్లో పాస్ చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అన్నిట్లో ఫెయిల్ అవుతాను 5 సబ్జెక్ట్ల. వామ్మో, అంటే ఇంకో టెస్టిమనీ కూడా ఉందా? అంటే పాత టెస్టిమనీ నేను ఒకటి చెప్పలేదన్న. చెప్పు. ఒకరోజు మామూలుగా నేను లోకంలో బాగా పడిపోయినా అనేసి బాగా బాధపడు, లోకంలో పడిపోయిన బాధపడుతున్నావు, ప్రేయర్ చేసుకోవడానికి అంటే అన్న ప్రేయర్ చేస్తే ఎట్లయినా డెలివరీ అవుతా అనేసి ఒకరోజు ముందుకు వచ్చిన. అంటే పాత హాల్లో అన్నది, పాత హాల్లో డెలివరీ కోసం ముందుకు వచ్చి వచ్చేసిన. అంటే మీరు మాట్లాడి ప్రేయర్ చేస్తారేమో అనుకున్నా, కానీ మీరు అందరికీ ప్రేయర్ చేసుకుంటే వెళ్ళిపోయినారు. నీకు చేయలేదు ప్రేయర్? చేయలేదు. కానీ ఒక్కసారి మళ్ళీ వెనక తిరిగి ఏం కావాలనేసి అని అడిగిరన్న. అడిగితే డెలివరెన్స్ కావాలని చెప్పినా. అంటే అప్పటికే మొత్తం లోకంలో పడిపోయి ఉన్నాను, కానీ నాకు తెలియకుండానే అప్పుడు తిరిగేసి పడిపోయినా. పడిపోయావు? లేదా? 1, 2, 3 డబ్బే దోసానా? లేదా, ముట్టుకొని కూడా ముట్టుకోవాలి, ఇట్లా టచ్ అంటే డెలివరీ అని పట్టుకున్నా. డెలివరీ అనేది ఏమైంది అనేసి మొత్తం తిరగకుండా అట్లా పడిపోయారు. అప్పటి నుంచి కొంచెం లైఫ్ లో చేంజ్ వచ్చేసిన. హల్లెలూయా. యు నో, వెన్ ఎనాయింటింగ్ హిట్స్ యువర్ స్పిరిట్, యువర్ లైఫ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఆమేన్. అభిషేకం ఎప్పుడైతే నీ హృదయం తాకుతుందో నువ్వు తల్లకిందులు అయిపోతావు. చూడండి, అప్పటి వరకు ఫెయిల్ అయ్యాడు, ఎప్పుడైతే అభిషేకం పొందుకున్నా అన్నిట్లో పాస్. ఆమేన్. మన సంఘంలో ఎవరు కూడా ఫెయిల్ అవడానికి వీల్లేదు. నెక్స్ట్, గాడ్ బ్లెస్ యూ. మోహన్ ఫ్రమ్ మియాపూర్. దైవజనులు ఎప్పుడైతే ప్రార్థన చేశారో మా జీవితంలో ఉన్న అనేక దురాత్మ కార్యాల నుంచి, చేతబడి శక్తుల నుంచి గాడ్ సేవ్డ్ అవర్ ఫ్యామిలీ ఫ్రమ్ ఆల్ విచ్ పవర్స్. హల్లెలూయా. అండ్ బిఫోర్ ఐ కుడెంట్ ఈట్ ప్రాపర్లీ, బట్ నౌ ఐ కుడ్ ఏబుల్ టు ఈట్ నౌ. వావ్. అండ్ ఈవెన్ I was set free from all of my fears. Devudu viri jeevithalni meeru ennala krutham meekosam pray chesina oka 1 month back a randi cheppandi munduku randi baagundi ippudu baagunda appude em ayindi appude em asalu aarogyam baagundedi kada chaatapadi chesaru baagoledu okay aa tine vaalla kaadu ఇంకా ఒక రోజు తింటే 2 రోజు ఏదో ఒకటి జ్వరము కడుపు నొప్పి ఏదో ఒకటి ఉంటుంది. ఇంకా ఎన్నెల నుంచి మీరు ఇలా సమస్య పడ్డారు? 8 నెలలు. 8 నెలల దురాత్మ కార్యాల చట్ట 8 నెలల నుంచి బాధపడుతూ ఉన్నారంట, కానీ తర్వాత దేవుడు పూర్తిగా దాన్ని తీసివేశాడు. ఇప్పుడు మీరు తింటున్నారు? తింటున్నాం. రెగ్యులర్గా తింటున్నారా? ఏంటండి వర్కౌట్ వెళ్తున్నారు? హల్లెలూయా. ఒకప్పుడు గుర్తున్నాడు ఇక్కడ ప్రేయర్కి వచ్చాడు. చెప్పండి. ఫాదర్ ఇక్కడికి వచ్చినప్పుడు నేను అసలు దేవుని ఎక్కువ నమ్మేటోని కాదు. దేవుడు నమ్మేవాళ్ళు కాదు. అంటే బయట ఇట్లా ప్రచారం చేస్తుంటే మా ఫాదర్కి చెప్పొద్దు అన్నాడు, కానీ చెప్పలేక. పర్లేదు, నో ప్రాబ్లం. అయితే ఇట్లా ఎవరు చర్చ్లో ప్రార్థన చేస్తున్నా ఏదైనా చేస్తున్నా నమ్మేటోని కాదు, నమ్మేవాళ్ళు కాదు, నాకు ఇష్టం ఉండదు.
ప్రార్థన అంటే ఏదో ఫేక్ ఉంటుంది, ఏదో ఫేక్ వీళ్ళు ఉంటుంది, ఫాదర్ అంటే వాళ్ళ కోసం ఇంట్రడ్యూస్ చేసుకుంటారనే ఒక ఆలోచన ఉండేది నాకు. వాళ్ళ కోసం చేసుకుంటారు, డబ్బు కోసం చేసుకుంటారని. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మీ చేతుల మీదుగా మా ఫాదర్ అన్నాడు నేను చర్చికి రానన్నాడు. అయితే నేను ఒక జాబ్ చేస్తా హైటెక్ సిటీలో క్యాబ్ డ్రైవర్. క్యాబ్ డ్రైవర్ అవును. నాతో పాటు యా. అయితే ఎట్లా నేను బాధపడుతుంటే మా అన్న ఉండి మీ ఫాదర్ని నా దగ్గర ఒకసారి తీసుకురా, మా ఫాదర్ ఎట్లా ఉంటాడో మీకు తెలుస్తుంది అని అన్నాడు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మిమ్మల్ని చూసిన తర్వాత మా డాడీ అన్నాడు నేను మళ్ళీ 1 మంత్ దాకా రాను, బాగా అయితే వస్తాను అన్నాడు. మా ఫాదర్ 1 మంత్ అయింది ఇప్పుడు రాలేదు. అయితే నేను ఆ రోజు అనుకున్నా ఈ చర్చ్కి వచ్చాను కదా సరే ఈయన మాట నమ్మి వచ్చాను, గిరి గారి మాట విని వచ్చారు, వచ్చే ఒకవేళ మంచిగా అయితే ఒక 5,000 పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజనం పెట్టిద్దాం అనుకున్నా. మా ఫాదర్కి మీ ఫాదర్ మీ వల్ల మా ఫాదర్ మంచిగా ఉన్నాడు. నా వల్ల కాదు, నాలో ఉన్న యేసయ్య వల్ల. అను జీసస్ ఈజ్ గ్రేట్. Yes, Jesus is great. Hallelujah! ఒక అన్యుడు దేవుడు అంటే అసలు పడనటువంటి వాడు. ఏదో ఈ పాస్టర్ అందరూ డబ్బుల కోసం చేస్తారు, దానికోసం చేస్తారు, దీనికోసం చేస్తారు అని అన్నటువంటి వ్యక్తి నెల రోజులు దేవుడు మార్చేశాడు. Within 1 month, God changed his life upside down. మా ఫాదర్ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. Now he is happy. Wow! ఎలా ఉంటుంది ఇప్పుడు ఒంట్లో? బాగుంది సార్. అంతా బాగుంటుందా? బాగా తింటున్నావా? బాగా తింటున్నావు. పని కూడా వెళ్తున్నావు? ఆటో నడుపుతారు. హీ స్టార్టెడ్ ట్రాలీ ఆటో నడుపుతారు. అగైన్ హీ స్టార్టెడ్ హిస్ జాబ్. వావ్. 6 months. ఆఫ్టర్ 6 months. 6 months. హీ స్టార్టెడ్ ఆటో. అగైన్. థ్యాంక్ యూ లార్డ్. మీకు కూడా ఇటువంటి గొప్ప గొప్ప కార్యాలు మీ ఇంట్లో మీ కుటుంబంలో జరగాలి. దేవుని నాకు వందనాలు. అయితే నేను బ్రదరు ట్రైడెంట్ హోటల్లో డ్రైవింగ్ చేస్తాము. పాపం 2-3 రోజులకు ఒకసారి రావట్లేదు. ఈయన ఎందుకు వస్తలేడు అంటే మా నాన్నకు బాగాలేదు, ఇట్లా భోజనం చేస్తలేడు, ఇంట్లోకి వెళ్ళి బయటకు రావాలంటే భయం అవుతుంది మా నాన్నకి అన్నాడు. అంటే ఎందుకు ఏమైంది అంటే ఎవరు చేతపడి చెక్ చేసిందని ఎవరు చెప్పిరంట. సరే అని నేనన్నా శివ నువ్వు ఒక నేను ఒక మాట చెప్తా మీరు వింటావా అన్న. ఏందన్నా చెప్పాను. ఒక్కసారి మా చర్చికి నువ్వు తీసుకురా, మీ నాన్న ఒక్కసారి మా దైవజనుడు చేయబెట్టాడు అనుకో, మీ నాన్న 100% హీల్ అవుతాడు, మీ నాన్నకు ప్రాబ్లం ఉండదు అని నేను చెప్పిన వెంటనే శివ ఏమన్నాడు, నిజమే అన్న, నిజమా అన్నాడు. అంటే నేను ఇంతకుముందు వేరే చర్చికి తీసుకెళ్ళిన అన్నాడు. ఓకే. వేరే ఫాదర్ దగ్గరికి ఎక్కడికో తీసుకెళ్ళిండి అంట. అయితే నేనన్నా సరే వేరే సంఘం తీసుకెళ్ళినావు ఓకే, నేను కాదంటలేను, మా సంఘానికి తీసుకురా, మాది మహిమగల సంఘము. అని చెప్పి నేను చెప్పిన. చెప్తే శివ ఏం చేసిండు, సరేనా నీ మాట మీద నాకు నమ్మకం ఉంది, నేను తీసుకొస్తా, ఒక్కసారి తీసుకొస్తా మళ్ళీ తీసుకురా అన్నాడు. నువ్వు ఒక్కసారి తీసుకురా. ఆ రోజు మీరేం చేసిరంటే తీసుకొచ్చిండు. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కిడ్నీలు బాగలేదన్న వాళ్ళని ముగ్గురు రమ్మన్నాడు. అవును. అన్నప్పుడు తన వెనుక కూర్చున్నాడు. తను నేను చేసిన మీ నాన్న కూడా తీసుకురా అన్న. ఓకే. మీరేం చెప్పినారు, కిడ్నీలు బాగలేని వాళ్ళకు ప్రార్థన చేసిండ్రు. ఈయన చూసేయమన్నారు, నీకు విచ్ క్రాఫ్ట్తో బాధపడుతున్నావు అని అన్నారు. మీరు ముందే చెప్పేసి స్టేజ్ మీద రమ్మన్నారు. ప్రార్థన చేసిన వెంటనే అంటే అంతకుముందు ఫాస్ట్ 4 మంత్స్ నుంచి అన్నం తింటలేడు. భయం 4 నెలల నుంచి అన్నం తింటలేడు. భయం ఉంది మనసులో, బయట కోసం కొడతారు ఎవరో, తిడతారు ఎవరో అని భయం ఉంది. ఏదో ఏదో ఆయన భయపడుతున్నాడు. అయితే యాక్చువల్గా ఏంటంటే ఆటో ట్రాలీ ఉంది, తను ఆటో ట్రాలీ నడిపించేటోడు ఒకప్పుడు. ఆటో ట్రాలీ నడిపిక 4-5 మంత్స్ అయిపోయింది, పక్కకు పెట్టేసాడు. చేతనైతే లేదు, బలం లేదు, భయం ఉంది. అయితే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిన వెంటనే మనం వెనకాల మన భోజనాలు కదా, ఫుడ్ తిన్నాడు, ఫుడ్ తిన్నాడు. మీరు ప్రార్థన చేసిన వెంటనే తిన్నాడు. తిన్న తర్వాత ప్రేయర్ చేపించిన, అది తీసుకెళ్లి డైలీ వాటర్ లో కలుపుకొని తాగమను, మీ నాన్నకి సమస్య లేదన్న దగ్గర 4-5 వీక్స్ వాళ్ళు టెస్ట్ చేసిండ్రు ఎట్లా ఉంది ఎట్లా ఉంటుంది అని టెస్ట్ చేసిండ్రు. సో 2 వీక్స్ నుంచి నేను వస్తామనంటే రారా అని చెప్తా ఉన్నా. మొత్తానికి ఈ వారం వచ్చిండ్రు, మొత్తానికి సెట్ అయిపోయాడు, తన పని తను చేసుకున్నాడు. అందరండి ఫుడ్ లో పవర్ ఉందని చెప్పండి. నేనేదో మీకు లేక చికెన్ లేక నేను పెట్టట్లేదు అక్కడ. But there is power in the presence of God. When you eat the food in the presence of God, you shall see the miracles. Amen? Wow. Mohan Garu, God bless you, sir. Shiva, your faith is great. God bless you. Guntur Nivasulaku Shubhavartha. JCHSIM Yesu Christu Parishuddhatma Antarjatiya Parcharyalu Varu Nirvahinchu September Nelanunchi Swastata Abhisheka Aradhanalu ప్రతీ నెల మొదటి మరియు 3వ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం ఏసీ కాలేజ్,
ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ సెమినార్ హాల్ గుంటూరు. మీరు సంప్రదించవలసిన నంబర్లు 7416298819. మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు సంప్రదించవలసిన నంబర్లు 9618871772. అయినను ధైర్యము తెచ్చుకో. ఏం తెచ్చుకోవాలంట? ఏం తెచ్చుకోవాలి? ఏం తెచ్చుకోవాలి? ఏం తెచ్చుకోవాలి? ఈ ధైర్యం ఎలా తెచ్చుకుంటావు? ఎలా తెచ్చుకుంటావు ఈ ధైర్యాన్ని? హౌ యు విల్ గెట్ దిస్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ ద లార్డ్. హౌ యు విల్ గెట్ దిస్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ ద లార్డ్. ఎవరికైనా తెలుసా? వర్డ్ ఆఫ్ గాడ్ అంటున్నారు, అది అంటున్నారు. ఎస్, ఎవ్రీ ఆన్సర్ ఈజ్ రైట్. బట్ లెట్ మీ గివ్ యూ అ రైట్ హిట్టింగ్ ఆన్సర్. హియర్ ఇట్ ఈస్. ఓకే, ఆ వచనం కంప్లీట్ చేసాము. అయినను ధైర్యము తెచ్చుకొని నేను లోకమును జయించి ఉన్నాను అనేను. హల్లెలూయా. అందులో అయినను ధైర్యం తెచ్చుకుంటాను, అయినను ధైర్యం తెచ్చుకుంటాను. ఎందుకు అంటే చెప్పండి, ఎందుకు అంటే యేసయ్య జయించాడు కాబట్టి నేను కూడా జయిస్తా. కానీ ఎలా బ్రదర్? ఎలా? ఇది పాయింట్ ఇక్కడ. ఎలా? సరే, ఒక ఇద్దరు 2 or 3 బాయ్స్ కమ్ హియర్. ఎన్నాళ్ళు మనుషులు పద్ధతులు పాటిస్తారమ్మా? మనుషులు పద్ధతులు ఎన్నాళ్ళు పాటిస్తారు? ఇంకను నువ్వు మనుషుల పద్ధతులు పాటిస్తున్నావు అంటే నువ్వు పరిశుద్ధాత్మకి నువ్వు ఛాన్స్ ఇవ్వట్లేదు అని అర్థం. నువ్వు పరిశుద్ధాత్మకి ఆ యొక్క ప్రభా నువ్వు పంచే ప్రభా అని నువ్వు దేవునికి అవకాశం ఇవ్వట్లేదు అని అర్థం. ఎంతమందికి పరిశుద్ధాత్మకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు? ప్రభా చూడండి, ఎంతమంది తెలుసు దేవుడు కుమ్మరి అని? కుమ్మరి, రైట్? కుమ్మరి ఒక మట్టి కుండను చేసేటప్పుడు మట్టి ముద్దను పెడతాడా, కుండను తయారు చేసిన కుండను పెడతాడా? ఎంతమంది మట్టిని పెడతారంటారు? తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు. ఆ మట్టి ఎలా ఉంటుంది? దాని ఇష్టం వచ్చినట్టు ఎట్లయినా ఉండొచ్చు, సర్కిల్గా ఉండొచ్చు, స్క్వేర్గా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. తీసుకొచ్చి ఏం చేస్తాడు? దాని మీద పెడతాడు. పెట్టిన వెంటనే ఆ మట్టి ఆ కుండ ఎలా మారుతుంటుంది? ఇడిదిరుగుతుంటుంది. అప్పుడు ఆయన తన యొక్క చేతులతో ఏం చేస్తాడు? దాన్ని చక్కగా మలుస్తాడన్నమాట. యు విల్ అరేంజ్. ఆమేన్. అర్థమవుతుందా లేదా? అలాగే దేవుడు కూడా మనందరికీ క్రుమ్మరి అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? క్రుమ్మరి. నీ జీవితము ఎట్టెళ్తుందా అని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆ శ్రమని చంపేస్తా అని భయపడాల్సిన అవసరము లేదు. చక్కగా దేవుడు చివరికి నిన్ను మంచి ఎర్రటి కుండగా తయారు చేస్తాడు. ఎంతమంది ఆయన చేతిలో ఉండాలనుకుంటున్నారు? ఆయన లేకపోతే ఆ కుండ అవుద్దా? ఆయన లేకపోతే ఆ కుండ అవుద్దా? మరి పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు ఉన్నావా? దిస్ ఈజ్ మై పాయింట్. ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల వర్ధిల్లుతో. హల్లెలూయా. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ షుడ్ గ్రో ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. పక్కన చెప్పండి, ఆత్మలో ఎదగాల్సిందే, వేరే మార్గం లేదు. అంత్య దినములు ఎందు అంటే చూడండి, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఐ కెన్ డివైడ్ దిస్ ఎర్త్ ఇన్ 3 పార్ట్స్ ఆర్ వీ కెన్ డివైడ్ ఇన్ 4 పార్ట్స్. ఓకే, ఈ భూమిని గనక మనము 4 రకాలుగా 4 భాగాలుగా గనక మనం విభజించగలిగితే, మొదటి భాగంలో 4 ఉన్నారు. వీళ్ళ ఎంతమంది? భూమి ఎన్ని దశలు ఉంటాయి భూమికి కదా? దెర్ ఆర్ 4 కార్నర్స్, రైట్? 4 కార్నర్లు. తూర్పు అందరు తెలుసు కదా, రైట్? ఇటు తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. దేవుడు ఎటు సైడ్ ఉంటాడో తెలుసా? దేవుడు ఎటు సైడ్ ఉంటాడో తెలుసా ఎవరికన్నా? ఎటు సైడ్ కూర్చుంటాడు, ఎటు సైడ్ ఆయన సింహాసనం ఉంటాడో తెలుసా ఎవరికన్నా? నార్త్ సైడ్, ఉత్తరం వైపు ఆయన ఉంటాడంట. చెప్పిన వాళ్ళు కరెక్ట్. ఆమేన్. సో దాని ఆన్సర్ నాకు ఎప్పటి నుంచి ఎదుగుతున్నాను కనుక నాకు కరెక్ట్ ఆన్సర్ నాకు దొరకలే. మీకు ఏమంటారు ఆన్సర్? ఈయనెవరు? ఉత్తరంగా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఓకే, భూమికి 4 భాగాలు ఉన్నాయనుకోండి. 4గా నేను డివైడ్ చేశాను. ఎన్నిగా డివైడ్ చేశాను? 4 దిక్కులుగా కాదు, 4 భాగాలుగా డివైడ్ చేశాను. ఇట ఇది ఆదాము కాలము. ఏ కాలం ఇది చెప్పాలి? ఆదాము కాలము. ఈ వాక్యం వినిచుండగా నీ హృదయము నీ మనసు మారిపోతుంది. నీ ఆత్మలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. హోలీ స్పిరిట్ ఇస్ సేయింగ్ దిస్ వర్డ్. హల్లెలూయా. వైల్ దే ఆర్ లిసనింగ్ దిస్ వర్డ్ సంథింగ్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ దర్ స్పిరిచువల్ రెలమ్. ఆమేన్. సో
ఇది ఆదాము కాలం. ఆదాము కాలంలో ఈ ఆదాము కాలంలో దేవుడు ఒక మనిషిని తయారు చేసి ఏం తయారు చేశాడు? ఒక మనిషిని మట్టితో తయారు చేసి జీవించడానికి ఏమి ఇచ్చాడు? ఏమిచ్చాడు అంటే ఎవరు ఆ జీవాత్మ? పరిశుద్ధాత్ముడు. ఎవరు? సి ఫాదర్ గాడ్ హ్యాస్ నో ఫామ్. ఆయనకి ఆకారం అనేది తండ్రి దేవునికి లేదు. హీ వాజ్ అ లైట్ అకార్డింగ్ టు జెనసిస్, హీ వాజ్ అ స్పిరిట్ అకార్డింగ్ టు జెనసిస్ చాప్టర్ 1:2-3. హీ వాజ్ అ లైట్, హీ కుడ్ బి ఎనీథింగ్. తండ్రి అయిన దేవునికి రూపం ఎలా ఉంటుందా అంటే యేసే ఎలా ఉంటాడో తండ్రి ఎలా ఉంటాడా? ఎంతమందికి అర్థమవుతుంది? రైట్. అందుకే అంటాడు ఎవరు కూడా తండ్రిని చూడలేదు, ఎవరు కూడా తండ్రి స్వరము వినలేదు. యోహాను సువార్త 5లో ఉంటుంది. ఇప్పుడు ఇతనెవరు? ఆదాము. ఆదామును చేసినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆ యొక్క ఈ ఆదాము ఆత్మలోనికి జీవించు ఆత్మ, రైట్. ఈ జీవించు ఆత్మ ఎవరై ఉన్నారు? చెప్పాను మీకు ఇందాక సమాధానం చెప్పాను. ఎవరు ఆత్మ? పరిశుద్ధాత్మ. ఎందుకు అంటే ఆ తండ్రి సింహాసనమందు కూర్చుని ఉన్నారు కాబట్టి ఆయన రావాల్సిన అవసరము లేదు. కుమారుడేమో నిరంతరము తండ్రి ఎదుట పచ్చటి మొక్కవలే, చిన్న మొక్కవలే ఎదుగుతూ సంతోషంగా తండ్రి దగ్గర ఆడుకుంటూ ఉన్నాడంట. హల్లెలూయా. అంటే యేసయ్య ఎలా ఉన్నాడు? ఒక రూపములో ఉన్నాడు. ఇప్పుడు ఆ రూపము ఆత్మగా మారిందా? అవసరం లేదు. ఇంకొక వ్యక్తి ఉన్నారు ఎవరైనా? వీళ్ళిద్దరు పోలికలో ఉంటాడంట ఆయన. పరిశుద్ధాత్ముడు. ఆదికాండం 1:26 చెప్పిన ప్రకారంగా మన పోలిక ఎందు తయారు చేస్తున్నప్పుడు 2వ అధ్యాయము మేబీ 6 or 7 ఆ ప్రాంతంలో మాట్లాడుతున్నప్పుడు ఆదామును తయారు చేసినప్పుడు చూడండి ఒకసారి. యా 7 రైట్, ఐఎమ్ రైట్. ఆదికాండం 2:6-7 అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి. చూడండి, వావ్, ఎప్పుడు చూసిన ఇందులోంచి ఒక మర్మం వస్తుంది. ఇందుకు నాకు అర్థం కావట్లేదు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అందరికీ అర్థమయ్యేలాగా చెప్తున్నానా? అందరండి. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. ఇందులో మూడు భాగాలు ఉన్నాయి. మొదటి భాగం ఎవరు? తండ్రి. ఫర్ ఎగ్జాంపుల్ నేను తండ్రి ఇట. ఓకే, ఇతనెవరు? ఇతనెవరు? నేనెవరు? తండ్రి. ఇప్పుడు తండ్రికి ఇమేజ్ ఎలా ఉంటుందో ఎవరికైనా తెలుసా? అందుకు ఇప్పుడు తండ్రి ఎలా ఉంటాడు? ఏసేలాగా ఉంటాడు. అర్థమైందా? రైట్. అంటే తండ్రికి కూడా తెలుసు ఆయన ఎలా ఉంటాడో, కానీ మనకు తెలియదు కదా. సో అందుకే ఆయన ఏం చేశారు? ఓహో, జీసస్ ఎలా ఉంటారు కదా, ఓకే, ఇది జుట్టులేదు కానీ జుట్టు ఉంది, రైట్, ఓకే, అయిపోయింది. అంతా చేశాడు. ఎవరు పొలికలు చేశాడు? చేస్తుంది ఎవరు? అర్థమవుతుందా లేదా? చాలా డీప్గా వినాలి. రైట్. చేసేది ఎవరు? టుడే యువర్ అండర్స్టాండింగ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. So I prophesy in your life, the creator will be activating right now in Jesus' name. Devuni srushti gurinchi nu vintunavu kabatti srushtikarta neelo activate avutunnadu ippudu. Emo deni deni srushtinchukone shaktini samardhyam devuniki dayacheyabothunadu. I don't know if you don't have money come analante. DJ Dinakar garu prarthana chesinappudu bagal double vachi akkada undeyanta. Hallelujah. Enduku telusa? DJ Dinakar gari devude మన దేవుడు, నీ దేవుడు, నా దేవుడు. సో తండ్రి ఎవరిని చేశాడు? ఒక నరుని చేసి. స్వరూపం ఎవరిది? యేసయ్యది. రైట్. సో చేసిన తర్వాత ఎవరిని రిలీజ్ చేస్తున్నారు? అవునా కదా? అంటే పరిశుద్ధాత్ముడు మొదట ఉన్నారా లేదా? అందరండి, పరిశుద్ధాత్ముడు మొదటే ఉన్నారు. అందరికి అర్థమైందా? వచ్చే దీన్ని ఏ యుగం అని పిలవచ్చు అంటే ఆదాము యుగము. అందరండి, ఆదాము యుగము. రైట్. ఇతనెవరు? కడపటి ఆదాము యుగము. ఇదే యుగము చెప్పాలి, చెప్పాలి. అంటే సెకండ్ ఆడమ్ కేమ్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. ఈయనెవరు? యేసు ప్రభు. రైట్. ఈ యేసయ్య ఎలా చేయబెట్టు?
ఎవరిని చూస్తున్నాడు? చనిపోయే ముందు, చనిపోయిన తర్వాత అంతా ఎవరిని చూస్తున్నాడు? తండ్రిని చూస్తున్నాడు. అర్థమవుతుందా లేదా? కానీ ఆయనలో ఎవరున్నారు? మళ్ళీ పరిశుద్ధాత్ముడు. వా, ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా? దిస్ ఈస్ వెరీ వెరీ డీప్ సబ్జెక్ట్. హల్లెలూయా. బోధించడానికి పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చేస్తున్నాడు, అలాగే వినటానికి పరిశుద్ధాత్ముడు నీకు కూడా సహాయం చేయనుగాక. అందరికి అర్థమవుతుందా లేదా? సో యేసయ్య సిలువ ఎక్కేటప్పుడు తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియట్లేదు. హీ వాస్ యునో అటాచ్డ్ విత్ ద ఫాదర్ స్పిరిట్ అండ్ అట్ ది సేమ్ టైమ్ హీ వాస్ పర్ఫార్మింగ్ ద మిరకిల్స్ బై ద స్పిరిట్ ఆఫ్ ద హోలీ గోస్ట్. అంటే ఇప్పుడు ఈయనలో ఎవరెవరున్నారు? తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా పనిచేస్తున్నాడు. రైట్. సిలువ ఎక్కేశాడు, దించేశాడు. ఈయన వెళ్ళిపోతున్నాడు. యేసయ్య వెళ్ళిపోతున్న తప్పుడు ఒక మాట చెప్తారు. ఏ మాట అది? మీరు భయపడాల్సిన అవసరము లేదు, కానీ నేను వెళ్ళి నా పేరిట. హల్లెలూయా. ఎవరి పేరిట చెప్పాలి? ఎవరి పేరిట? మరి గొనుక్కుంటారండి ఆ యేసయ్య పేరుని. చెప్పాలి ఎవరి పేరిట? అన్ని నామాల కన్నా పైనామం పేరిట. భూ దిగంతములు తయారు చేసిన పేరు. హల్లెలూయా. ఆయనకి ముందు ఆయన వెనక ఏ నామము లేదు. ఈ భూమి పునాదులు సృష్టించబడేటప్పుడు ఆయన ఉన్నాడు. ఈ భూమి పునాదులు సృష్టించబడింది ఆయన కోసమే. హిస్ నేమ్ ఇస్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. గివ్ ఎ బిగ్ క్లాప్ ఆఫ్ టు జీసస్. కొట్టండి. తల మీద చేతులు వేసుకోండి. లెట్ మీ రిలీజ్ దిస్ ప్రొఫెసర్. లెట్ మీ రిలీజ్ దిస్ ద యాక్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవరైతే ప్రార్థన చేయాలనుకున్నారో వారందరూ కూడా తల మీద చేతులు వేసుకోండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్, హీల్ దెం, టచ్ దెం ఇన్ ఎ స్పెషల్ వే. పరిశుద్ధాత్ముడా, మీరందరినీ తాకండి ఈ రోజు నుంచి. ప్రభువా, మినిమం ప్రతి ఒక్కరూ పావుగంట ప్రార్థన చేయాలి. 24 గంటలు దశమ భాగము 24 నిమిషాలు. రోజుకి ఉన్నటువంటి ప్రతి దశమ భాగము 24 నిమిషాలు నీకు చెల్లించాలి. 24 నిమిషాలు చెల్లించాలి. ఇంకంతకన్నా ఎక్కువ దే క్యాన్. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, అరగంట, గంట, 2 గంటలు ఇంకా దేవుని సమయంలో ఎదిగేటటువంటి శక్తిని పరిశుద్ధాత్మ మీ అందరికి దయచేస్తున్నాడు. ఈ ప్రార్థనలో ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటున్నావు, దేవునితో మాట్లాడుతున్నావు, దేవునితో అడుగుచున్నావు. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి కోజాడుతున్నావు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హోలీ స్పిరిట్ లార్డ్ టచ్ ఈచ్ ఎవ్రీవన్ లార్డ్. 25 నిమిషాలు కాదు, 30 నిమిషాలు కాదు, గంటలు తరబడి నీ సన్నిధిలో గడిపి నీ ఆత్మ యొక్క అనుభవాన్ని వారు పొందుకునే శక్తిని వారికి దయచేయండి. అటువంటి ఆత్మ రిలీజ్ చేస్తున్నారు. ఎంపవర్ దేర్ స్పిరిట్స్ లార్డ్, ఎంపవర్ దేర్ స్పిరిట్స్. బ్లెస్ దెం, హీల్ దెం అండ్ టచ్ దెం. వచ్చే వారు మరలా నీ ఆత్మలో వారిని భద్రపరిచి దీవించి ఆశీర్వదించి నడిపించమని నజరేతు యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ ప్రవచిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నడుపుకుంటా అని మాట్లాడుకుంటున్నారు ఎవరు అంటే మా అక్క వాళ్ళ పాప సడన్ లేచి నిలబడింది అన్న. ఆ విషయం నాకు తెలియదు అన్న. అయితే ఈ రోజు కారు కొనుక్కొని ఇక్కడ తీసుకొచ్చారన్న, ప్రేయర్ చేయించుకున్నారన్న. సంవత్సరం లోపల కారు కొనుక్కుంటారని మీరు చెప్పేశారు. సంవత్సరం లోపల కారు కొనుక్కుంటారని చెప్పాను. చెప్పారన్న మా అక్క వాళ్ళ బా. ఓకే. ఈ రోజు వాళ్ళ కుటుంబం అందరూ వచ్చారన్న కారు తీసి. మీ ఫ్యామిలీ అంతా కారు కొనుక్కున్నారా? వావ్. మీరంతా ఫ్యామిలీ వచ్చారన్న మా బావ. నేను ఎప్పుడు చెప్పాను ఈ ప్రవచనము? 8 మంత్స్ బిఫోర్ చెప్పాను. ఏమని చెప్పాను? మైక్ ఎవరు కారు కొనుక్కుంటున్నారో ఒకసారి లేచి నిలబడండి. ట్రావెల్స్ లో పెడతాం అనుకుంటున్నారు. ట్రావెల్స్ లో పెడతాం అనుకుంటున్నారు. వాళ్ళు 1 ఇయర్ లోపు కొనుక్కుంటారు. 1 ఇయర్ లోపు కొనుక్కుంటారని చెప్పారు. ఎన్ని మంత్స్ లో కొనుక్కున్నారు? 8 మంత్స్. విదిన్ 8 మంత్స్ దే బాట్ ఎ కార్. ఐ ప్రొఫెసైడ్ ఫర్ 1 ఇయర్. 1 ఇయర్ లోపు కార్లు కొనుక్కుంటారని చెప్పాను. 8 మంత్స్ లో దే బాట్ ఎ కార్. హల్లెలూయా. అన్న మీరు ప్రేయర్ చేయాలన్న వాళ్ళు చేస్తా. ఐ ప్రే ఫర్ దెం. ప్రైజ్ లార్డ్ సిస్టర్. బ్రదర్, నాకు 2 ఇయర్స్ నుంచి పిల్లలు లేరు కదా, మీరు ప్రేయర్ చేస్తున్నారు కదా?
ఎప్పటి నుంచో వెళ్ళి వేర్ ఇస్ యువర్ హస్బెండ్ లాస్ట్ వీక్ ఐ ప్రేడ్ ఫర్ యూ రైట్ ఇక్కడ మిమ్మల్ని పిలిచి ప్రేయర్ చేశాను కదా ఈ మంత్ మీరు కన్సీవ్ అవుతారని చెప్పాను గట్టికి చెప్పలు కొడదాం ఒకసారి ఈ మంత్ లో కన్సీవ్ అవుతుందని చెప్పారంట ఈ మంత్ లో కంగ్రాచులేషన్స్ వావ్ మమ్మీ అండ్ డాడీ గాడ్ బ్లెస్ యు డాడీ వావ్ ఇట్స్ అమేజింగ్ టెస్టిమనీ అసలు అనుకోలేదు నేనైతే ఎప్పటి నుంచో చూస్తున్నాను అందరు చెప్తున్నారు ఏం కాదులే అనుకున్నా నాకే పుట్టట్లేదు అని ఫుల్ ఎంత ప్రేయర్ చేస్తున్నా వన్ డే ఫాస్టింగ్ ఉన్నా కానీ మంచి ఎగ్ ఫామ్ అవుతుంది యాక్చువల్గా నేను అనుకోకుండా వెళ్ళాము హాస్పిటల్ అనుకోకుండా హాస్పిటల్కి వెళ్ళారు సిస్టర్ కొంచెం సిస్టర్ అయిపోయింది కంపల్సరీ అవుతుంది అంటే నేను అప్పుడు నేను రియలైజ్ అయ్యాను ఓకే చూద్దామని లోపలికి వెళ్ళింది మరి నేను చెప్పాను కదా బ్రదర్ చెప్పారు అదే నమ్మకం ఉంది చాలా కానీ అందరికైతున్నా నాకైతే లేదని హల్లెలూయా అమేజింగ్ ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ లాస్ట్ వీక్ కూడా సండే కూడా చెప్పాను కదా మీ గురించి కూడా ప్రేయర్ చేస్తాను ఇంకెవరికైతే పిల్లలు లేరో మీ అందరు కూడా దేవుడి పిల్లలు దయచేస్తాడు దీస్ ఆర్ ద టెస్టిమోనీస్ వావ్ ఫర్ 2 ఇయర్స్ ఎంత వేదన పడ్డారో ఎంత టెన్షన్ పడ్డారో వావ్ ఆపరేషన్ అయ్యి 1 ఇయర్ అవుతుంది ఏదో సిస్ట్ ఉందని చెప్పారు ఆపరేషన్ అయిన తర్వాత ఆ తర్వాత నాకు 1 వీక్ నుంచి సివియర్గా పెయిన్ వస్తుంది స్టిచ్చెస్ కూడా ఆరలేదు ఇక్కడికి వచ్చి 6 మంత్స్ 8 మంత్స్ నుంచి ఇక్కడికి వస్తున్నాను ఆ తర్వాత నిన్న అన్న ప్రవచించారు లైవ్లో నెక్ నుంచి అబ్డామిన్ వరకు అందరు పెయిన్స్ తగ్గుతున్నాయని ఆ ఇన్స్టంట్గా నాకు అప్పుడే రిలీఫ్ అయిపోయింది ఇప్పటివరకు నొప్పి రాలేదు అబ్డామిన్ నుంచి ఇప్పటివరకు నాకు పెయినే రాలేదు మొత్తం నొప్పి తగ్గిపోయింది నాకు గుంటూరు నివాసులకు శుభవార్త JCHSIM యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అంతర్జాతీయ పరిచర్యలు వారు నిర్వహించు సెప్టెంబర్ నెల నుంచి స్వస్థత అభిషేక ఆరాధనలు ప్రతి నెల 1st మరియు 3rd శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు స్థలం ఏసీ కాలేజ్ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ సెమినార్ హాల్ గుంటూరు మీరు సంప్రదించవలసిన నంబర్లు 7416298 8819 మీ ప్రార్థనా అవసరతల కొరకు మాకు సంప్రదించవలసిన నంబర్లు 9618871772 మా ఆదివారం ఆరాధన తుమ్ము పద్మారావు పటేల్ గార్డెన్ HP పెట్రోల్ బంక్ ప్రక్కన కుకట్పల్లి బస్ డిపో ఎదురుగా కుకట్పల్లి వై జంక్షన్ మూసాపేట్ మా బుధవారపు ఆరాధన యామ్ శ్రీ షమీరా బిల్డింగ్ 4వ అంతస్తు అపోలో హాస్పిటల్ ప్రక్కన సెయింట్ మేరీస్ కాలేజీ ఎదురుగా సికింద్రాబాద్ మీ ప్రార్థనా అవసరతలకు మాకు సంప్రదించవలసిన నంబర్లు 9618178711 మరియు 9618178722